పృథ్వీ పైన అత్యధికంగా విశ్వశక్తిని పొందే ఏకైక కట్టడం పిరమిడ్. 52 డిగ్రీలు 51 నిమిషాల కోణంలో ఇది నిర్మితమై ఉంది. ఈ కోణం వల్లనే పిరమిడ్ అత్యధికంగా విశ్వశక్తిని పొందగలుగుతోంది. పిరమిడ్ని ఏ పదార్థంతోనైనా నిర్మించవచ్చు. పదార్థాల వల్ల పిరమిడ్ పొందే విశ్వశక్తిలో ఏ మార్పు రాదు. పిరమిడ్ని అన్ని దిక్కులకు సమంగా ఉంచాలి. అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్ని వైపులకు. పిరమిడ్లో విశ్వశక్తి కింది నుంచి మూడింట ఒక ఎత్తులో అన్ని వైపుల నుంచి కేంద్రీకృతమై ఉంటుంది. ఈ ప్రదేశాన్ని కింగ్స్ చేంబర్ లేదా నాభిస్థానం అని అంటారు. విశ్వశక్తి ఈ నాభిస్థానంలో అత్యధికంగా ఉంటూ పిరమిడ్ అంతా వ్యాపించి ఉంటుంది. పిరమిడ్ శిఖరంలో క్రిస్టల్ అమర్చబడి ఉంటుంది. ఆ క్రిస్టల్ విశ్వశక్తిని రెట్టింపు చేస్తూ పిరమిడ్ అన్ని వైపులకు సమంగా వ్యాపింపచేస్తుంది. పిరమిడ్లో నిర్మల స్థితి లేదా ఆలోచన రహిత స్థితి మూడు రెట్లు తొందరగా పొందగలుగుతాం. పిరమిడ్లో ధ్యానం ఇతర లోకాలతో అనుసంధానానికి దోహదం చేస్తుంది. పిరమిడ్లో ధ్యానం అన్ని రకాల రుగ్మతల నుంచి విముక్తుల్ని చేస్తుంది. అన్ని రకాల ధ్యానానుభవాల కోసం పిరమిడ్ ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది. ఇంతవరకు మనం ఏమి తెలుసుకున్నామో ఒకసారి మననం చేసుకుందాం. ధ్యానం చైతన్య పదార్థం ఆత్మవైపు చేసే ప్రయాణం. దాని కొరకు శరీరాన్ని, మనసును, బుద్ధిని దాటాల్సి ఉంటుంది. స్థిర సుఖ ఆసనాన్ని ఎంచుకోవడం ద్వారా శారీరక విశ్రాంతిని పొంది తద్వారా చైతన్య పదార్థం మనోబుద్ధి పదార్థాల వైపు ప్రయాణిస్తుంది. మన సహజ శ్వాసను గమనించడం ద్వారా మనోబుద్ధి పదార్థాల నుంచి ఆత్మవైపు ప్రయాణం చేస్తుంది. ఎప్పుడైతే మనం శరీరము, మనస్సు, బుద్ధి పదార్థాలను దాటుతున్నామో అప్పుడు మనలోకి విశ్వశక్తి ప్రవహిస్తుంది. విశ్వశక్తి ప్రవాహం వలన ప్రాణనాడులు శుద్ధిగా వింపబడుతున్నాయి. ఏ ఔషధము లేకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందగలుగుతున్నాం. మానసిక ఒత్తిడి, మనస్సు సంబంధమైన అన్ని రకాలైన సమస్యల నుంచి విముక్తి పొందగలుగుతున్నాం. మరింత అధికంగా ధ్యానం చేయడం ద్వారా మనస్సు అధిక ప్రశాంతతను పొంది ఉత్తమ జ్ఞాపక శక్తిని పొందగలుగుతున్నాం. ధ్యానం అధికంగా చేయడం ద్వారా మన అవగాహన శక్తి పెరుగుతుంది. తద్వారా పరస్పర సంబంధాలు మెరుగవుతున్నాయి. ధ్యానం సంసార జీవితంలో సుఖం, సంతోషాలను పెంచుతూ ఉంది. మనస్సు నిలకడగా ఉంటూ ఆరోగ్యకరమైన
ఆనందకరమైన జీవితాన్ని అనుక్షణం పొందగలుగుతాం. ధ్యానం ద్వారా మనము అన్ని రకాలైన సమస్యల నుంచి పరిష్కారం పొందగలుగుతాం. ధ్యానంలో అన్ని ఉన్నత స్థితులు పొందడం కోసం మనం క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానం చేయాలి. ధ్యానం ఏ స్థలంలోనైనా చేయవచ్చు, ఏ సమయంలోనైనా చేయవచ్చు, ప్రయాణ సమయంలో కూడా ధ్యానం చేయవచ్చు. ఒక్కసారి ధ్యానానికి కూర్చుంటే కనీసం మన వయసు ఎంతనో అన్ని నిమిషాల సేపు ధ్యానం ఆచరించాలి. అంటే 30 సంవత్సరాల వారు 30 నిమిషాల సేపు ధ్యానం చేయాలి. ధ్యానం కోసం సంసార జీవితాన్ని త్యజించనవసరం లేదు. ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యాలి. ధ్యానం 5వ ఏట నుంచే చిన్నపిల్లలు మొదలు పెట్టవచ్చు. చిన్నపిల్లలు ఉత్తమంగా ధ్యానం చేయగలుగుతారు. ధ్యానం నేర్వడం కోసం ఏ గురువు కోసమూ వెతకనవసరం లేదు. మన గురువు మనలోనే ఉన్నాడు. మన శ్వాసే మన గురువు. ఇది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.